హైదరాబాద్ డీజీపీ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. జూబ్లీహిల్స్ మైనర్ అత్యాచారం నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు నిందితుల పేర్లు ఎందుకు బయట పెట్టలేదని నిలదీశారు. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత మినిస్టర్ కేటీఆర్ స్పందించడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని యూత్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ ఘటనకు కేటీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు యూత్ కాంగ్రెస్ నేతలు. డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ మైనర్ అత్యాచార కేసులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ పిఎస్ ముట్టడికి జనసేన కార్యకర్తలు యత్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆరోపించారు. దోషులు ఎంతటి వారైనా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు తెలిపారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది.